వరదలతో అతలాకుతలమైన విజయవాడ నగరంలో విషజ్వరాలు ప్రబలకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే విషజ్వరాలతో బాధపడుతున్న బాధితులకు మందులిస్తున్నామంటున్నారు మెడికల్ క్యాంప్ నిర్వాహకులు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న మెడికల్ క్యాంప్ వైద్యులతో మా విజయవాడ ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్. గత 4 రోజుల నుంచి బొడమేరు కట్ట తెగపోవడంతో ఇటు సింగనగరం, అజిత్ సింగనగర్, రాజీవ్నగర్, పాయకపురం, ప్రకాశ్ నగర్ అంటూ అసలంతా బురదలోనే ఉండిపోవడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి అదేవిధంగా దీనికి సంబంధించి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు వీళ్ళు అంబులెన్స్లో ఈ మెడిసిన్ సంబంధించి డాక్టర్స్ అంతా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇది జ్వరం వచ్చినా సరే ఇటు ఒళ్ళు నొప్పులకి ఇతరితర ఏదైనా సమస్యలు ఉండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మందులు అన్నీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకమైన డాక్టర్స్ టీమ్ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినాయి, ఒళ్ళు నొప్పులు ఉండాలి లేకపోతే ఇతరత్ర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని అడిగి వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు అయితే అన్నీ చూస్తున్నారు. దీనికి సంబంధించి ఏం మెడిసిన్ చేస్తున్నారు, దానికల్ ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే విషయం తెలిసినందుకు ఇక్కడ డాక్టర్ అంతా ఉండాలి నడిచేసిన ప్రతిని చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏం మెడిసిన్ ఇస్తున్నారు, ఎలా అసలు ప్రాబ్లమ్స్ ఏం ప్రధానంగా మీకు నోటీస్ రావడం జరుగుతుంది? మెయిన్గా అయితే ఫీవరు, బాడీ పెయిన్స్, ఇంకా స్కిన్ అలర్జీస్, జలుబు, దగ్గు వాటితో వస్తున్నారండి. వాటికి తగిన మెడిసిన్స్ ఇస్తున్నాం. అవే కాకుండా బీపీ, షుగర్ ఇంకేమైనా ఉన్నా కానీ వాటికి కూడా మెడిసిన్స్ అనేవి ఇస్తున్నాము. ఇంకా మ్యాక్సిమం ఇంకా స్కిన్ ఇన్ఫెక్షన్స్కి ఆయింట్మెంట్స్ అవన్నీ కూడా ఇస్తున్నాము. మా దగ్గర ఉన్నంత మెడికేషన్ మేము ఇస్తున్నాము. ఇంకేమైనా లేదు అంటే 108లో హాస్పిటల్కి ఇచ్చి పంపిస్తున్నాము. సార్ టోటల్గా చెప్పండి, ఇప్పటి వరకు మీరు ఏ ప్రదేశాల్లో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది, ఎంతమందికి ఈ మెడిసిన్ ఇవ్వడం జరిగింది? ప్రస్తుతానికి అయితే ఈ ఫ్లైఓవర్ మీద 3 చోట్ల ఉందండి. ఒకటి గవర్నమెంట్ ప్రెస్ దగ్గర, ఒకటి ఇక్కడ, ఇంకోటి డౌన్లో. మొత్తం ఈ 104 వెహికల్స్ 3 ఉన్నాయి. అవి కాకుండా 108లు తిరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. అండ్ క్యాంప్స్ అనేవి ఆల్ ఓవర్ విజయవాడ, ప్రతి చోట 104 అనేది పెట్టి ఆల్ ఓవర్ విజయవాడ కూడా క్యాంప్స్ పెడుతున్నారు. ఇట్లా మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదే ప్రస్తుతానికి అయితే అదండి జరిగేది. ప్రధానంగా ఇక్కడ వృద్ధులు, చిన్నపిల్లలు, వాళ్ళకి నీటిలో ఉండటం వల్ల వాళ్ళకి ఎలాంటి వ్యాధులు వచ్చే వ్యాధులు వచ్చే అవకాశం కనిపిస్తుంది సార్? నీటిలో ఎక్కువ ఉండటం వల్ల నానిపోయి కాలు పాసిపోయినాయి అనేది అదొకటి మెయిన్ కంప్లైంట్. స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటున్నారు. అండ్ జలుబు, దగ్గు కామన్గా వస్తుంది. ఫీవర్స్ వస్తున్నాయి. కొంతమందికి అయితే ఇంకా నీళ్ళలో అదంతా డర్టీ వాటర్ వల్ల కొంచెం మోషన్స్ అవి కూడా చెప్తున్నారండి. మెయిన్ కంప్లైంట్స్ అయితే ఇవి. దానికి తగిన మెడిసిన్స్ మేము ఉండాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువే ఉంచుకుని అందరికీ పంచుతున్నాం. చెప్పండి సార్, ఈ స్కిన్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా మోషన్స్ అని చెప్పి చెప్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో మెడికల్ మన దగ్గర ఉంది సార్, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర? ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్కి తగిన క్రీమ్స్ ఇస్తున్నాము, అలర్జీస్కి తగిన ఆయింట్మెంట్స్ ఇస్తున్నాము, క్రీమ్స్ ఇస్తున్నాము, ట్యాబ్లెట్స్ ఇస్తున్నాము. ఒకవేళ ఇంజెక్షన్స్ ఏమైనా కావాలన్నా కానీ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇప్పుడు. రైట్, ఇది ప్రధానంగా ఒకటే చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము అంటువ్యాధుల ప్రబలకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకమైన మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది. ఏదైతే సమస్యలు ప్రధానంగా ఇమీడియట్గా వస్తాయి, స్కిన్ దురదలు కానీ అదేవిధంగా జలుబు, జ్వరము అలాంటి వాటికి సంబంధించి పూర్తిగా మెడిసిన్ మా దగ్గర ఉంది, ఏదైనా ఇబ్బంది ఉంది ఇమీడియట్గా మేము తెచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పేసి కొన్ని డాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కొన్ని పరిస్థితి. వీడియో జనసాగర్ తిరుమల టీవీ విజయవాడ.